బ్యాలెట్ను తెరదించుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో నోటా అనే ప్రత్యామ్నాయం లభించింది. ఉన్న అభ్యర్థిలో ఎవరూ నచ్చలేదని చెప్పే బటన్. అయితే దీన్ని ఎంచుకుంటున్న ఓటర్ల సంఖ్య అంతంతే ఉంటుంది. అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్న నోటాకు వేసే ఓట్లతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఇది కొరల్లేని పులిగా మారిందనేది విశ్లేషకుల వాదన. ఇండోర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకొని షాక్ ఇవ్వటం, దాంతో నోటాకే ఓటయ్యాలని పార్టీ పిలుపునివ్వటం తెలిసిందే. దాంతో నోటా మరోసారి చర్చల్లోకి వచ్చింది. పార్టీలు ఎన్నికల్లో నేర చరితులు కలంకితులైన అభ్యర్థులను నిలబెట్టకుండా చూడటమే లక్ష్యంగా పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. పోటీలో ఉన్న వారెవరూ ఓటర్లకు నచ్చని పక్షంలో తాము ఎవరికి ఓటు వేయాలనుకోవటం లేదని చెప్పేందుకు ఈవీఎంలలో తగిన ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ 2013 సెప్టెంబర్లో కోర్టు తీర్పు వెలువరించింది. అలా ఈవీఎంలలోకి నోటా బటన్ వచ్చి చేరింది. ఈవీఎం బ్యాలెట్ యూనిట్లోని 16 బటన్లలో చివరి ఆప్షన్ గా నోటా ఉంటుంది. నోటాకి ప్రత్యేకంగా ఇంటూ మార్క్ కూడా కేటాయించారు. 2013లో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ నోటా గుర్తును తొలిసారి ప్రవేశపెట్టారు. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో దీనికి మరింత ప్రాచుర్యం లభించింది. గత 5 ఏళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో కలిపి నోటాకు 1.29 కోట్ల ఓట్లొచ్చాయి. అయినా కలంకితులకు టికెట్లిచ్చే విషయంలో పార్టీల తీరులో మార్పేమీ రాలేదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేర చరితుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం నోటాకు ఎక్కువ ఓట్లు పడుతుండటం విశేషం. ప్రస్తుత నిబంధనల ప్రకారం నోటాకు అభ్యర్థులందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినా ఎన్నికపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఆ ఓట్లన్నింటినీ పక్కన పెట్టి అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన వారే విజేత అవుతారు. అలా నోటా కేవలం అభ్యర్థులపై ఓటర్లు అసమ్మతిని వ్యక్తం చేసే ఆప్షన్గా మిగిలిపోతుంది. అలాగాక నోటాకే ఎక్కువ ఓట్లు పోలైతే తిరస్కరణకు గురైన అభ్యర్థులు మళ్లీ పోటీ చేయకుండా నిషేధించాలి. అప్పుడే పార్టీలు నేర చరిత్రను పక్కన పెడతాయి అని యాక్సిస్ ఇండియా చైర్మన్ ప్రదీప్ గుప్తా అభిప్రాయపడ్డారు. నోటాకు నిర్దిష్ట శాతానికి మించి ఓట్లు పోలైతే అభ్యర్థులను మార్చటం, మళ్లీ ఎన్నిక నిర్వహించటం వంటి మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. అందరి చూపు అమేథి వైపు.